హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 6 అడుగులు పొడవుతోటి 4 అడుగులు వెడల్పుతోటి ఒక బాత్రూమ్కి టైల్స్ వేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏ ఏ మెటీరియల్ అవసరం అవుతుంది, ప్రజెంట్ ఆ మెటీరియల్ యొక్క ధర ఎంత తీసుకుంటున్నారు, అలాగే వేసినందుకు ఎంత తీసుకుంటున్నారు, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా పొడవు అనేది 6 అడుగులు అండి, అలాగే వెడల్పు అనేది 4 అడుగులు, ఎత్తు వచ్చేసి 7 అడుగులు హైట్లో మనం టైల్స్ అనేవి వేసుకుంటాం. ఇప్పుడు మనకి 6 × 7 అంటే మనకి 42 అడుగులు అయితే వస్తుందండి. ఇది ఒక గోడకు అన్నమాట. ఇవి మనకి 2 గోడలకైతే వేసుకుంటాం, ఒకవైపు 42 అడుగులు, మరొక వైపు 42 అడుగులు. టోటల్గా మనకి 84 అడుగులు అయితే 2 గోడలు, పొడవుగా ఉండే గోడలు ఏవైతే ఉన్నాయో ఈ గోడలకు వచ్చేసి 84 అడుగులు అయితే మనకి టైల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మనకి అడ్డగోడలు అనమాట. ఈ అడ్డగోడలు వచ్చేసి మనకి 4 × 7 సైజులో ఉంటాయి కాబట్టి ఇవి వచ్చేసి మనకి సుమారు 28 అడుగులు అయితే వస్తుందండి. అలాగే ఒక గోడకు వచ్చేసి డోర్ పెట్టుకుంటాం కాబట్టి ఆ డోర్ పాను మనకి సుమారుగా ఒక 15 అడుగులు అనేది రావటం జరుగుతుందండి. అంటే డోర్ పోను పక్కన దిమ్మలకి టైల్స్ అనేవి వేసుకుంటాం కదా, వాటితో కలుపుకొని మనకి ఒక 15 అడుగులు అయితే వస్తుంది. ఇప్పుడు టోటల్ ఎంత వస్తుంది ఒక 6 × 4 సైజు బాత్రూమ్కి అన్నట్లయితే 127 అడుగులు అయితే వస్తుందండి. మనం 120 అడుగులు అంటే 120 అడుగులు కరెక్ట్గా తీసుకుంటే మనకి సరిపోవు, ఎందుకంటే ఇవి కటింగ్ చేసేటప్పుడు కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ కొన్ని పగిలిపోయే ఛాన్స్ ఉంటాయి, ఎడ్జెస్ పోతూ ఉంటాయి, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి సుమారుగా మనం 150 అడుగులు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఈ బాత్రూమ్కి వచ్చేసి. ఇప్పుడు ఒక బాత్రూమ్కి 150 అడుగులు, అది నేను చెప్పిన సైజులో అయితే మాత్రమేనండి. ఓకేనా, ఇప్పుడు టైల్స్ యొక్క రేట్ అనమాట. మనకు టైల్స్ అనేవి 20 రూపాయల నుంచి మార్కెట్లో మనకి దొరుకుతూ ఉంటాయండి. మనకి మంచి టైల్స్, క్వాలిటీ టైల్స్ కావాలి అనుకున్నట్లయితే కనీసం మనం 35 రూపాయలు పెట్టుకుంటే కానీ మంచి టైల్స్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు 150 అడుగులకి 35 రూపాయలు చొప్పున మనకి 5,250 రూపాయలు అనేది టైల్స్ కొనుగోలుకు మాత్రమే ఖర్చు అనేది అవుతుందండి. మీరు ఇక్కడ ఇంకా ఎక్కువ రేటు టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే మీకు రేట్ అనేది పెరగడం జరుగుతుంది, తక్కువ రకం తీసుకుంటే రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. ఓకేనా, అలాగే మనకి తరువాత వచ్చేసి సిమెంట్ అండి. సిమెంట్ వచ్చేసి మనకి వెనకాల ఉండ్ర అనేది వేసి మనకి ఇన్స్టాల్ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి దానికి వచ్చేసి సుమారుగా ఒక 2 బస్తాల దాకా అయితే మనకి అవసరమైతే అవుతుంది. అంటే 1 బస్తా నుంచి 2 బస్తాల దాకా అయితే అవసరం అవుతుందండి. ఎందుకంటే గోడ అనేది మనకి చక్కగా ఉందనుకోండి, సింపుల్గా 1 బస్తా లేదా బస్తానార్లో అయిపోతుంది. అదే గోడ వచ్చేసి మనకి గుంటలు గుంటలుగా ఎలా పడితే అలా ప్లాస్టింగ్ చేస్తుందంటే ఆ గుంటల్లో మనకి కవర్ చేయడానికి సిమెంట్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి సుమారుగా 1-2 బస్తాల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ప్రజెంట్ 1 బస్తా కాస్ట్ వచ్చేసి కొంచెం తక్కువలోనే తీసుకుందాం, తక్కువలో తీసుకున్నట్టయితే మనకి 400 రూపాయల్లో బస్తా అనేది దొరకడం జరుగుతుంది కాబట్టి మనకి 2 బస్తాలకు వచ్చేసి సుమారుగా 800 రూపాయలు అనేది ఇక్కడ మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుందండి సిమెంట్కి వచ్చేసి. ఫ్రెండ్స్, అలాగే మనకి టైల్స్ యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి మక్కు అనేది యూస్ చేస్తామండి. ఈ మక్కు వచ్చేసి మనకి సుమారుగా 1 కేజీ అయితే అవసరం అవుతుంది. కేజీ వచ్చేసి మనకి ప్రజెంట్ మార్కెట్లో 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు. మనం 80 రూపాయలు అయితే వేసుకుందాం. అలాగే నెక్స్ట్ ఈ టైల్స్ అనేవి వేసినందుకు ఎంత తీసుకుంటారు అన్న విషయం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి 1 అడుగు వచ్చేసి 15 రూపాయల నుంచి 18 రూపాయల దాకా కూడా మనకి మార్కెట్లో అయితే ప్రజెంట్ తీసుకోవడం జరుగుతుందండి. అది ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి వర్క్ అనేది ఎవరు కూడా కూలికి అయితే చేయట్లేదండి, అందరూ కూడా కాంట్రాక్ట్కే చేస్తున్నారనమాట. సుమారుగా ఎంత అడుగులు, ఎన్ని అడుగులు వస్తుంది ఏంటి అనేది వాళ్ళు బల్క్ అమౌంట్ కింద కాంట్రాక్ట్ అయితే తీసేసుకొని చేయడం జరుగుతుంది. దానికి మనకి సుమారుగా 15 రూపాయలు అయితే మనం తీసుకుందామండి. 15 రూపాయల చొప్పున మనం తీసుకున్నట్లయితే మనకి ఈ 150 అడుగులు మొత్తం వేయటానికి కూడా 2,250 రూపాయలు అనేది వేయటానికి ఖర్చు అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే 8,380 రూపాయలు అనేది ఓన్లీ గోడలకైతే వేయటానికి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే కింద ఫ్లోరింగ్కి వచ్చేసి మనం ఫ్లోరింగ్కి వేరే రకం టైల్స్ అనేవి వేసుకుంటాం, కొంచెం క్వాలిటీవి అలాగే నాన్ స్కిప్పబుల్ ఉండే టైల్స్ వీటిని అయితే యూస్ చేసుకుంటామండి. ఈ కింద ఫ్లోరింగ్కి వచ్చేసి మనకి 24 అడుగుల దాకా అయితే వస్తుంది. దీనికి టైల్స్కి కానీ టైల్స్ వేసినందుకు కానీ సుమారుగా 1,300 రూపాయలు అనేది ఖర్చు అవటం జరుగుతుంది. 1,300 to 1,500 మనకి లోపే ఖర్చు అనేది అవుతుందన్నమాట.
ఈ మొత్తం కలిపి చేస్తారు కాబట్టి మనకి రేట్ అనేది పెద్దగా అర్థం కాదు. ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అన్నట్లయితే, మీకు ఈ మెటీరియల్కి వేసినందుకు ఈ టైల్స్కి వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా 9,680 రూపాయలు అనేది మీకు ఖర్చు అనేది అవుతుందండి. ఫ్రెండ్స్, ఇవిగాక మీకు బాడుగులని అవని ఇవని టోటల్గా ఒక 10,000 రూపాయలు అనేది ప్రజెంట్ ఈ 2022లో ఒక బాత్రూమ్కి మీరు టైల్స్ అనేవి వేసుకోవాలి అన్నట్లయితే మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇది మీరు ఇంకా తక్కువలో వేసుకోలేమా అంటే వేసుకోవచ్చు. ఏదైనా మీరు తీసుకునే మెటీరియల్ని బట్టి మీకు రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు తక్కువ క్వాలిటీ ఉండే టైల్స్ని యూస్ చేసుకున్నట్లయితే మీకు రేట్ అనేది తగ్గటం జరుగుతుంది. మీరు మంచి క్వాలిటీ టైల్స్ యూస్ చేసుకోవాలి అన్నట్లయితే మీకు రేట్ అనేది పెరగటం జరుగుతుంది అన్నమాట. ఏదైనా సరే మీరు తీసుకునే మెటీరియల్ని బట్టే రేట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మనం ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.